సార్, రోజు రోజు మనకు వచ్చే క్వశ్చన్స్ మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ తారక రత్న గురించి అన్నీ మాట్లాడేసుకున్నాము, జనాలకు ఉన్న అపోహల్ని కూడా క్లారిఫై చేసామని అనుకున్నాను నేను కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇంకో టర్న్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి గురించి. ఆయన తారక రత్న గారి దగ్గర రావడమే పాపం అయిపోయిందా ఏంటో నాకు తెలియదు. బట్ సి, యాజ్ ఏ రిలేషన్ పరంగా ఆయన చూసుకుంటే ఆయనకు రావడం, చంద్రబాబు నాయుడు గారితో బాలయ్య గారితో మాట్లాడడం, అవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, అవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దానివల్ల ఆయనకి వైసీపీలో పదవి ఊడింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు ఇది? యాక్చువల్లీ ఇది నిజమే అండి. ఎందుకంటే వైసీపీలో అఫిలియేటెడ్ వింగ్స్ అంటారు, అంటే అనుబంధ సంస్థలు, విద్యార్థి సంఘం కావచ్చు, యువజన సంఘం, కార్మిక సంఘం, రైతు సంఘం, ఇలాగా చాలా సంఘాలకి ఈయన స్టేట్ కోఆర్డినేటర్గా ఈయన్ని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 22న జగన్ నియమించారు. అయితే మొన్న బుధవారం రోజు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ని సెలెక్ట్ చేసే ఒక సర్క్యులర్ని రిలీజ్ చేసింది వైసీపీ. అందులో ఈయన పోస్టు స్థానంలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఉంది. యాక్చువల్గా అసలు అది తెలియదు మరి ఆయన. యాక్చువల్గా చివరెడ్డి భాస్కర్ ఈయనకి అసిస్టెంట్గా నియమించారు స్టేట్ లెవెల్లో. ఓకే, ఇప్పుడు ఈయన తీసేసి ఆయనకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆఫ్ కోర్స్. సో దీని మీద మీడియాలో చర్చ జరుగుతుంది. సో దీనికి కారణం ఏంటి అంటే ప్రధానంగా రీసెంట్గా అయితే తారక రత్న అయితే, నేను నా అనాలిసిస్ ఏంటంటే ఇది ఒక్కటే కాదు కారణం, ఇంకొక రెండు అంశాలు ఉన్నాయి. అది ఒకటి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళ అల్లుడు, అతను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అవును అవును. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే కవిత కేసు, అవును కవిత కూడా అందులో పార్ట్. శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ వాళ్ళ అల్లుడు మాగుంట రాఘవరెడ్డి కూడా జైల్లో ఉన్నారు. కానీ పార్టీలు వేరు, అంతే అంతే, వీళ్ళందరూ ఉన్నారు. సో అయితే ఈ విజయసాయిరెడ్డి సరిగా కేసుని డీల్ చేయకపోవడం వల్లే ఈ ఘోరాలు జరిగాయి అనేది జగన్కు ఉండే కోపం అని ఒక వెర్షన్ ఉంది. ఎందుకంటే శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి ఫ్లైట్లలోనే డబ్బులు పోయినాయనేది ఒక వెర్షన్. ఆ కనికారెడ్డి ఫ్లైట్స్లోనే జగన్ కూడా ఇంతకుముందు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని లేదు సార్, స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకుని, ఫ్లైట్లు అంతా కూడా ఆమె కంపెనీ, గెట్ సెట్ గో అనే ఒక కంపెనీ ఉంది ఆమె. యాక్చువల్గా కనికా టేక్రీ వల్ల ఆమె పేరు. అయితే శరత్ చంద్రారెడ్డి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆమెని. మ్యారేజ్ చేసుకున్నాక ఆయన కనికారెడ్డిగా ఆమె పేరు మార్చుకుంది. యాక్చువల్గా ఆమెకి ఇక్కడ తెలుగుతో సంబంధం ఉంది, నార్త్ ఇండియా ఆమె. సో అలాగా ఆ ఇష్యూని జగన్ మన విజయసాయి రెడ్డి సరిగ్గా డీల్ చేయలేదనే ఒక కోపం, అసంతృప్తి జగన్లో ఉందనేది ఒక వెర్షన్. కానీ ఎప్పటి నుంచో విజయసాయి రెడ్డి గారు అందులో చాలా కీలకం. ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏందవుతుందంటే కొన్ని తండ్రి తర్వాత తండ్రి లాంటి మనిషి ఆయన ఉండొచ్చు, బట్ జగన్ అవన్నీ పట్టించుకోడు. పాలిటిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఆయన. తండ్రి లాంటి చాలా మందిని పక్కన పెట్టాడు. వాళ్ళ నాన్న ఆత్మ అయిన రామచంద్రరావు గారు కేవీపీని కావచ్చు, ఉండవల్లిని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ అతను పక్కన పెట్టేశాడు. ఎందుకంటే అతను క్లియర్గా ఉంటాడు, తనకి తను హెడ్ వెళ్ళాలంటే ఎవరు బరువు అవుతారు, ఎవరు తనకి హెల్ప్ అవుతారు అనేది ఆయన చూసుకుంటున్నాడు. సో ఆ రకంగా ఇతని పట్ల అసంతృప్తి ఉంది. సెకండ్ ఆస్పెక్ట్ ఏమంటే, ఈ మధ్యకాలంలో సెంట్రల్ ఉన్న బీజేపీతో కొంత స్వతంత్రంగా మన విజయసాయి రెడ్డి క్లోజ్ అవుతున్నాడు అనేది కూడా జగన్కి ఇబ్బంది ఉంది. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ మధ్యన ఆయనకి సంసద్ రత్న అనే బిరుదు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అట్లాగే రాజ్యసభలో కూడా రాజ్యసభ ప్యానల్ చైర్మన్గా కూడా ఈయనకి పదవి ఇచ్చారు. సో ఈయన మనల్ని దాటి ముందుకెళ్తున్నాడు అనేది ఒక అసంతృప్తి ఉంది అనేది. సో అన్ని ఇవన్నీ ఉంటే లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు విజయసాయిరెడ్డిని మెచ్చుకున్నాడు. రఘురామకృష్ణరాజు విజయసాయిరెడ్డి కూడా అనేక ట్వీట్లతో ఒకరినొకరు పరస్పరం నిందించుకునేవాడు, అవును విమర్శించుకునేవాడు. ఎగ్జాక్ట్లీ అలాంటిది ఫస్ట్ టైం రఘురామకృష్ణరాజు మెచ్చుకోవడం అనేది, ఒక ఎనిమి బద్ద శత్రుని మెచ్చుకున్నాడంటే ఏదో సంథింగ్ రాంగ్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి తెలుగుదేశం పట్ల కొంత సాఫ్ట్గా ఉన్నాడనేది ఒక వెర్షన్. ఎందుకంటే గట్టిగా ఆయన ట్వీట్లు చేయడం కానీ అవన్నీ మానేశాడని,
అది కూడా ఉందన్నమాట. ఆ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిని 2 సార్లు పొగిడారు. ఒకసారి బెంగళూరులో పొగిడారు, ఇక్కడ కూడా తారకరత్న ఇంట్లో కూడా ఆ రోజు పొగిడారు. అంటే ఆయన చాలా బాగా చేశారు ఈ ఇష్యూలో తారకరత్నకి అని చెప్పారు. ఇంకొక పక్క చంద్రబాబు గారితో కూర్చొని చాలాసేపు మాట్లాడారు. అది ఫ్యామిలీ, ఇవన్నీ ఫ్యామిలీ కావచ్చు, కానీ ఇవన్నీ జగన్ దృష్టికి వెళ్ళినప్పుడు, అంటే మనం చూడాల్సింది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ కోర్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవో ఉన్నాయో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా అతన్ని కట్టింగ్ ద సైజ్ అంటారు మామూలుగా, కొద్దిగా ఆయన తగ్గిద్దాం అనేది అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఎవరో ఫేస్బుక్లో పెట్టినట్టుగా తారక రత్న చావు విజయసాయి రెడ్డి చావుకు వచ్చిందా పరిస్థితిలోకి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మనకు వచ్చిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఏంటంటే తారకరత్న విషయంలోనే జరగలేదు, ఎప్పటి నుంచో ఈయన మీద ఒక కన్ను అయితే ఉంది. ఈ మధ్యకాలంలో గత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇది ఇప్పుడు అందరికి కనబడేది. ఇది ఇవన్నీ నేను చెప్పిన 2 కూడా అందరికీ కనిపించలేదు, అది జగన్కి మాత్రమే అర్థమవుతుంది, వాళ్ళ పార్టీకి అర్థమవుతుంది. అంటే ఇదంత ఒక ఎత్తు అయితే రఘురామ గారు మెచ్చుకోవడం, అది కూడా చాలా కోపం ఉంటుంది కదా. ఇప్పుడు మన ఎనిమీ మన ఫ్రెండ్ మెచ్చుకుంటే మన ఫ్రెండ్ మీద కూడా మనకు డౌట్లు వస్తుంది. ఆయన కూడా కావాలని ఇలా దూరం పెట్టడానికి విసిరుండొచ్చేమో. అంటే నేను అనుకోవడం రఘురామకృష్ణరాజు కూడా మెచ్చుకోవడం అంటే దానికి కాంటెక్స్ట్లోనే మెచ్చుకున్నారు ఆయన. అంటే చాలా హుందాగా వ్యవహరించారు తారకరత్న విషయంలో విజయసాయి రెడ్డి గారు, రాజకీయాలను పక్కన పెట్టి ఆయన బాగా వ్యవహరించారనేదే చెప్పారు ఆయన. పర్టికులర్ ఇన్సిడెంట్ మెచ్చుకోవాలంటే తారకరత్న గారి దగ్గర ఎక్కువ సేవ చేసింది బాలయ్య గారు యాక్చువల్గా. కరెక్టే, కానీ ఆయన ఒక కాంటెక్స్ట్లో చెప్పాడు. 3వ రోజు వచ్చాడు, మళ్ళీ లాస్ట్ మొన్నే వచ్చాడు. ఆయన కూడా కావాలని చేసి ఉండకపోవచ్చు. ఏదేమైనా కొంత గ్యాప్ కనబడుతుంది జగన్కి విజయసాయి రెడ్డికి మధ్య. ఇది ఇంతకు ఇది ఫస్ట్ టైం కూడా కాదు, ఇంతకుముందు కూడా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని, విజయసాయి రెడ్డిని తగ్గిస్తున్నారని ఈవెన్ తెలుగుదేశం పత్రికలు కూడా రాశాయి ఇంతకుముందు కూడా. అయితే గత 6 నెలలకు 4 నెలలకు ముందు కూడా ఆయన రామోజీరావు మీద లేకపోతే తెలుగుదేశం పత్రికల మీద తీవ్రంగా విరుచుకుపడుతూ ట్వీట్లు పెట్టారు విజయసాయి రెడ్డి గారు. అయితే గత కొంతకాలంగా 1-2 మంత్స్గా కొంత తగ్గించారు అనేది. అంటే పెట్టాలా సార్ కంపల్సరీ ట్వీట్లు, లేకపోతే గుర్తించరా ఎన్ని రోజు ఏదో అనాలా వీళ్ళని రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటుండాల లాయల్టీ. ఓకే, ఈ రకంగా చూసుకుంటే మేబీ అందుకే రోజు అదే డ్యూటీగా అంతే. అంటే వాళ్ళు కొన్ని బాధ్యతలు సందర్భం ఉన్నా లేకుండా ఏదో అప్పగించినప్పుడు వాళ్ళ రోల్ ప్లే చేస్తుండాలి. అంటే ఎవరినో అనడమే లక్ష్యం కాకుండా అవును, కొంత ఇప్పుడు ఏంటంటే మాటల యుద్ధం అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఆల్రెడీ జగన్ ఎలక్షన్లు రాని యుద్ధంగా డిక్లేర్ చేశాడు వారుగానే. వారిలో మాటల యుద్ధం ఉంటుంది, చేతల యుద్ధం రెండు ఉంటాయి ఇక్కడ రాజకీయాల్లో. సో కొంతమందికి మాటల యుద్ధాన్ని అప్పగించినప్పుడు వాళ్ళు ఆ పనిలో ఉండాలి, యుద్ధాన్ని యుద్ధాన్ని నుంచి విరమించకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారు అక్కడ ఉండడం సిట్యువేషన్ ఏదైతే నిజానికి అది రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా ఆయన చాలా హుందాగా వ్యవహరించారు. ఇలా చూడాల్సిన అవసరం ఆయన ఫ్యామిలీ మాత్రమే చూశారు, అలేఖ్య రెడ్డి పిల్లల భవిష్యత్తు చూశారు, వాళ్ళ భవిష్యత్తు కోసమే పిల్లలు వాళ్ళతో కూడా మాట్లాడారు నెక్స్ట్ ఏం చేద్దాము వీళ్ళతో అనేది బాలకృష్ణ గారితో మాట్లాడే, చంద్రబాబు గారితో మాట్లాడే. ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు 23 రోజులు ఏమి ఉంటాయి సార్ ఉండి, అది గతానికి సంబంధించిన హాస్పిటల్ బిల్లులు కావచ్చు ఏమన్నా ఉండొచ్చు, వాటి మీద డిస్కస్ చేయొచ్చు, నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయొచ్చు, ఇలాగా కుటుంబానికి సంబంధించి అనేక ఇష్యూస్ ఉంటాయి. పైగా ఆయన అమ్మాయి తరఫున అవును, వీళ్ళేమో ఆదరించట్లా కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా అమ్మాయికి మంచి చేయడానికి మాట్లాడాలి. అవును, అంతకుమించి వేరే విషయాలు ఉండవు. అక్కడికి వచ్చి ఇంకేం మాట్లాడతారు సార్, ఏమన్నా బాగోగులు అడుక్కుంటారా, లేకపోతే నీ ఆస్తులు ఎంత ఉన్నాయి బిజినెస్లు ఏమన్నా అని మాట్లాడుకుంటారా? అదే మేజర్గా అదే జరిగింది, బట్ పొలిటికల్గా ఆయనకి ఇబ్బంది అయింది. ఓవరాల్గా ఇప్పుడు ఆయన పదవి లేనట్టేనా? ఇంకా పర్టికులర్ పదవి లేదు. ఆ పర్టికులర్ పదవి అంటే ఆయన కింద అసిస్టెంట్ చేసిందే ఆయన పదవి ఇచ్చారంటే ఇంకా తర్వాత పార్టీలో ఎలా ఉంటుంది ఈ సిట్యువేషన్? అంటే ఒక సిగ్నల్ కావచ్చు, మళ్ళీ వార్నింగ్ లాగా, వార్నింగ్ కావచ్చు. సో ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం యాక్చువల్గా పోటీ చేసేది? ఎవరండి? విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రాజ్యసభ. సో ఆయనకి ఎన్నికల్లో ఆయన లేరు, రాజ్యసభలో ఉన్నారు. ఓకే, సో పార్టీలో మాత్రం కీలకమైన పదవులన్నీ తీసి ఆయన కింద అసిస్టెంట్ ఒక పదవి తీశారు. మిగతా ఆయన పార్టీ అక్కడ ఢిల్లీలో కూడా
లైజనింగ్ అంత, లైజనింగ్ అంటే బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఉన్న అనేక కార్యక్రమాలు ఈయన్నే పర్యవేక్షిస్తారు. రాజ్యసభ ఇచ్చారంటే ఎక్కడి నుంచి పోటీలోకి ఎందుకు దింపట్లేదు ఆయన్ని? అంటే చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరండి. ఇప్పుడు ఆయన ఆయన ఉండలేదా లేక వీళ్ళు ఉంచలేదా? లేదు, ఆయన ఉండలేదు. కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా జీవితం అంతా కూడా రాజ్యసభ మెంబర్ అలా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా ఈయన సీఏగా ఉండి చార్టర్డ్ అకౌంటెంట్గా జగన్ కంపెనీస్కి పనిచేసి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే సార్ ఇప్పుడు జగన్కి నేను చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులందరికీ కూడా మెయిన్గా చార్టర్డ్ అకౌంటెంట్ కీలకం అండ్ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉండాలి ఆ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. అన్ని లెక్కలు వాళ్ళే కదా ఏవైనా చేయాల్సింది. సో ఇప్పుడు వీళ్ళ జగన్ విషయానికి వస్తే బాగా మనసుకి క్లోజ్ అయ్యి ఫ్యామిలీ క్లోజ్ అయ్యి పార్టీ క్లోజ్ అయినటువంటి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఈయనే. యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏ టూ అని పిలుస్తుంటారు, ఆయన గుర్తు అంటే అకేజ్ టూ అనే కాకుండా నెంబర్ టూ అని కూడా తెలుగుదేశం అంటారు. ఇంకోటి అంత ప్లేస్ ఇచ్చారు జగన్ లేదని కాదు, బట్ ప్రజెంట్ ఏదో చిన్న ఇది జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆయన గుర్తంతా కూడా ఈయనకే కదా బాగా తెలిసింది. అవును, ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి ఏ లెక్కలు ఏంటనేది కూడా ఈయనకే తెలుసు. అలాంటి ఈయన్ని ఒకవేళ ఇలాంటి అంటే ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకొని ఈయనని ఏమన్నా ఇబ్బంది పెడితే రేపు వాళ్ళకే ఇబ్బంది అవుతుందిగా. అవి అంత దూరం వెళ్ళకపోవచ్చు అండి.